సింహరాశి వారికి సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎంతగానో ప్రయత్నించి కొంతవరకు విజయవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు గురించి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తారు. వాళ్ళకు దారిలో పెట్టడానికి ఏ పని చేస్తే బాగుంటుంది అనే విషయం మీద ఆలోచన చేస్తారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాల్లో మీరు అతిగా జోక్యం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళ ఇష్టానికే వదిలేస్తారు. ఎందుకంటే రేపు సంబంధం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇందులో నా పాత్ర ఏమీ లేదు అని చెప్పి తప్పుకోవడానికి వీలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. దీనికి కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలే మీ ఈ ప్రవర్తనకి కారణం. విద్యాలయాలు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నవి బాగుంటాయి, వైద్యశాలలు బాగుంటాయి, అదేవిధంగా ఇతరత్ర వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకు అంతో ఇంతో సహాయం చేసే వ్యక్తులు, అండగా ఉండే వ్యక్తులు, ఎప్పుడు కూడా వాళ్ళ సహకారం మీకు ఉంటుంది. కొంత మనసులో సంతోషం, మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మన క్షేమం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మన కోసం నిలబడే మనుషులు ఉన్నారు. ఇదే మనం సాధించుకుంది మంచితనంతో అనేటువంటి ఒక మానసిక సంతృప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించేవారు నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి దీర్ఘంగా ఆలోచన చేసి నూతన వ్యాపారాన్ని త్వరలో ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఇక్కడ అనవసరం మనం వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోదాం, ఇక్కడ మనకి నూకలు లేవు అనే నిర్ణయానికి రాగలుగుతారు. సన్నిహితులతోటి ఆంతరికతో మాట్లాడి మీ నిర్ణయాన్ని అమలు చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం. ఇతరులకి డబ్బులు ఇవ్వటమే ఒక నేరంగా మారుతుంది. వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వరు, అడిగితే విరోధం, అనేక రకాల చిక్కులు. ఈ రకమైనటువంటి పద్ధతులకి స్వస్తి చెప్పి మనం వీలైనంత వరకు క్రమశిక్షణాయుతమైన జీవితంలో ఉందాం. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిద్దాం. తనకు మాలిన ధర్మం మొదటికే చేటు అనేటువంటి సామెత గుర్తుకొస్తుంది. శక్తికి మీ చెంది వాళ్ళకి సహాయం చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా నాలుగు మాటలు చెప్పగానే ఎవరినైనా నమ్మి కార్యక్రమాలు చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కుటుంబ విషయం, పిల్లల విషయం పట్టించుకోవట్లేదు. బయట వాళ్ళ విషయాలు ఎక్కువగా నెత్తిరేసుకుంటారు. అందువల్ల మీకు వచ్చేటువంటి ప్రఖ్యాతి కూడా ఏమీ లేదు. మీరు కుటుంబాన్ని ఎందుకు ఇలా ఇబ్బంది పడతారు అనేటువంటి స్వరం కూడా వినిపించే అవకాశం ఉంది కొందరు విషయంలో. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.